14వ తేదీ ఏదైతే ఇన్సిడెంట్ అనేది జరిగిందో అది పూర్తిగా 100% పోలీసులను అడ్డపెట్టుకొని పోలీసుల ద్వారా పోలీసుల చేత చేయించిన కిడ్నాప్ అండ్ అటెంప్ట్ మర్డర్. నేను ఈరోజు ఈ రకంగా ఈరోజు మీ దగ్గరికి వచ్చి మాట్లాడగలుగుతున్నా అంటే దానికి 50% వచ్చేసి మీ మీడియా ప్రతినిధులు కారణం. ఎందుకు టెక్నికల్ ఎస్పీ ఆన్ పేపర్ ఎస్పీ వచ్చేసి సిద్ధార్థ కౌశల్ అయితే కడప జిల్లాకు అఫీషియల్ ఎస్పీ వచ్చేసి అశోక్ రెడ్డి గారు. అయితే పోలీసు అధికారులు మీ విధులు మీరు నిర్వర్తించకుండా వ్యక్తిగతంగా పైన వాళ్ళు చెప్పినని వ్యక్తిగతంగా ఈ రకంగా చేస్తే మేము వ్యక్తిగతంగానే తీసుకుంటాం. మీరేందో మేము కావాల్సినంత 100 కోట్లు సంపాదించాం, రేపొద్దున గవర్నమెంట్ మారితే మమ్మల్ని ఏందో విఆర్లో పెడతారులే, మమ్మల్ని కావాల్సింటే దూరానికి వేస్తారులే అనుకుంటారేమో. మీరు ఏ రకంగా వ్యక్తిగతంగా తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టినారో అదే రకమైన వ్యక్తిగత చర్యలు తీసుకునేదానికి కూడా మేమే వెనుకాడము. మిమ్మల్ని ఆడ పాతాళం లోకంలో ఉన్నా కూడా మిమ్మల్ని తీర్చిపెట్టము. తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే 2.5 గంట సేపు బ్లాంకెట్ వేసి క్యాప్స్ వేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అంతా ఒక 2.5 గంట 3 గంటలు పట్టింటుంది. 2.5 గంట సేపు పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఇట్లా నాకు టచ్ అవుతా ఉంది, ఇట్లే పెట్టినారు పిస్టల్. 2.5 గంట సేపు రామకృష్ణారెడ్డి సీఏకి హ్యాండ్ ఓవర్ చేసినంత వరకు కూడా నువ్వు సమాధానం చెప్పకపోతే నిన్ను షూట్ చేయమని మాకు ఆర్డర్స్ ఉన్నాయంటారు. నాకు జగన్మోహన్ రెడ్డి నాకు తెలియక అడుగుతానా, ఏం షూట్ చేస్తాం చంపుతాం అంటే ఏం నేనేమన్నా అనాథ నా కొడుకు అనుకున్నారా? నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు, ఒక బాబాయ్ ఉన్నాడు, ఇంకా రెడీగా మా అబ్బాయి ఉన్నాడు. ఏమి ఇంకోటి తర్వాత రాజారెడ్డి ఏం హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడా? రాజారెడ్డిని చంపుతేనే ఆయన చంపమన్నాడు. మాకన్నా ఇంతమంది ఉన్నారు, ఇతర నీకెవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉండే బాబాయిని చంపుకునేవు, ఇతర నీకెవరున్నారు? అక్కడికి వచ్చే ఇట్లా పోలీసులను అడ్డపెట్టుకొని పోలీసుల చేత మా మీద ఇంకా నీకు ధైర్యం నా మీద నన్ను అడ్డు తొలగించుకోవాలా? మీరు పెద్ద కుటుంబం అంటారు కదా, వయస్సు కుటుంబం, ఒక 5-6 మందిని పంపించి రవిని లేపేయమని చెప్పు ధైర్యంగా మగోని మాదిరి. అట్లా కాకుంటే వాళ్ళు 1 లక్ష కోట్లు సంపాదించుకునే కదా, దాంట్లోంచి 10 కోట్లు తీసి కిరాయం తగులుకిచ్చి వాళ్ళతో ఏదైనా చెప్పి నీకు నిజంగా అంత చంపాననుకుంటే ఇదేంది? ఇది పోలీసులను అడ్డ పెట్టుకొని పోలీసులతో ఈ రకంగా కిడ్నాపులు ఈ రకంగా హత్యా ప్రయత్నం చేయరు. దీని ఇట్లా పోలీసులను అడ్డ పెట్టుకొని చేసేదాన్ని మా పులివెందుల్లో గాండు నా కొడుకుల పని, ఆడింగల్ నా కొడుకుల పని అంటారు. ఇది అశోక్ రెడ్డికి వర్తిస్తారా, జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తారా, వాళ్ళే ఆలోచన చేసుకోవాలా. ఇది గాండు నా కొడుకుల పని అంటారు మా పులిందల్లో. అది వాళ్ళకి ఏ రకంగా అనుభవించుకుంటారో అదైతే కాదు. రాజారెడ్డి ఇందాక చెప్పినట్టు హార్ట్ అటాక్ వచ్చేయమని చనిపోయినాడా? రాజారెడ్డి హత్య జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి ఎంత భయపడినాడో మా పులిందల వాసిగా మాకు తెలుసు. ఏమి ఆ తర్వాత మీ వయస్సు బతుకులేమన్నా మాకు తెలియదు అనుకున్నారా? ఆ కాడికి పర్సనల్ కాడికి తర్వాత మనుషులు అంత మంది ఇచ్చే స్థాయికి ఏమన్నా వచ్చి ఇక్కడేం చూస్తూ అంటే నా నగను చంపుతానే అవుతుందా? నాకేమైనా ఎవరు లేరనుకున్నారా ఏంది? కాబట్టి ఇదంతా కూడా చాలా చాలా వచ్చేసి దారుణమైన విషయాలు ఇవన్నీ ఇంకా చెప్పుకుంటే ఇంకా దారుణం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ రకంగా చేయడం అనేది ఇంకోటి సింపుల్గా అతను పులివెందుల పర్యటనకు వచ్చినాడు. నువ్వు మీకు ముందు ఏం ఆస్తులు లేవు, 2004లో మీ ఫాదర్ సీఎం అయిన తర్వాత పులివెందుల్లో అన్ని బంగ్లాలు కట్టుకున్నాడు, ఇడుపులపాయలో బంగ్లాలు కట్టుకున్నాడు, బెంగళూరులో మహా ప్యాలెస్ కట్టినాడు, లోటస్ పండ్లో కట్టినాడు, తాడేపల్లిలో కట్టినాడు, ఇంకా ఇవన్నీ చాలామని లండన్లో కూతురు పేరుతో 500 కోట్లతో పెద్ద ఏదో ఇండ్లు కూడా కట్టుకున్నాడు. మీరు ఇన్ని కట్టుకొని ఇన్ని చేసుకుంటే మేము మా పులివెందుల్లో మా కార్యకలాపాలు నిర్ణయించుకునే దానికి ఒక చిన్న ఆఫీసు కట్టుకుంటే కూడా నువ్వు దానికి ఓర్చలేవా, దానికి ఇంత రాద్ధాంతం చేస్తావా? అంటే మేము చిన్న ఆఫీసు కూడా మీరు కట్టుకోకూడదా? పులివెందులకు వచ్చినప్పుడు ఆ రూట్లో పోతా మా ఆఫీస్ చూసినాడు. ఆఫీస్ చూసి ఆయన అన్ని భవంతులైనా కట్టుకోవచ్చు కానీ మేము కార్యకలాపాలు కట్టుకునే దానికి కూడా చిన్న భవంతి కట్టుకుంటే కూడా ఓడ్చకుండా ఈరోజు ఇంత రాద్ధాంతం చేసినాడు.